మన అందరికీ అందుబాటులో అందుబాటులో ఉండవు. మాస్టర్ గారితో మాట్లాడాలన్నా ట్రంకాల్ బుక్ చేసి కూర్చుంటే అది ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. పాపం అలాగే చేసుకునేవాడు అవసరమైనప్పుడు. 73లో విశాఖపట్నం గురు పూజలు 11, 12, 13 జనవరి వెన్యూ అదే విజయనగరం మహారాజా గారి యొక్క బంగళాలన్నీ జరిగాయి. కానీ ఆ 1973లో జరిగినటువంటిది మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉందండి. అది అసలు ఎప్పుడు అంటే అసలు ఏ గురు పూజలు మనకు మరుపు రావు. కానీ 73లో ఉన్నటువంటి గురు పూజలు ఉన్నాయే, దాని విశేషం అంతా ఇంత కాదు. మాస్టర్ గారి యొక్క పవర్ అందులో బాగా అందరూ కూడా దర్శించగలిగారు మాస్టర్ గారి యొక్క పవర్ని. ఏమిటంటే తాతగారు రాకోటి తాతగారు అగ్నిజ్వాలలో గురు పూజ అని వర్ణించారు దాన్ని. అగ్నిజ్వాలలు అగ్నిజ్వాలు అనేటువంటి ఆయన ఫైర్ యాక్సిడెంట్ కాదు చెప్తాను. అది 1973లో ఆంధ్ర ఎజిటేషన్ జరిగింది, చాలా పెద్ద ఎత్తున జయాంధ్ర ఎజిటేషన్ జరిగింది. అంటే తెలంగాణ నుంచి మనం విడిపోవాలనేటువంటి మన ఆంధ్రాలో మనం దీంట్లో కూడా జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది, హింసాత్మకంగా జరిగింది, అది చాలా తీవ్రంగా జరిగింది. అప్పుడే కర్ఫ్యూ పెట్టేశారు దాన్ని కంట్రోల్ చేయడానికి. గురు పూజలు వస్తున్నాయి, ముందే కర్ఫ్యూ పెట్టేశారు. అంటే గురు పూజల సంబంధం లేదు, మామూలుగా ఇది ఆంధ్ర ఎజిటేషన్ జరుగుతుంది, కర్ఫ్యూ పెట్టేశారు. అసలు అలాంటప్పుడు గురు పూజలు జరుగుతాయని కూడా ఎవరు అసలు అక్కడుంది. అసలు కర్ఫ్యూ పెట్టేసి లోకల్ పోలీసు కూడా కాదు, సిఆర్పిఐ సెంట్రల్ రిజర్వ్ పోలీసుని ఆతం బీఎస్ఎఫ్ లాంటి వాళ్ళని వాళ్ళందరినీ తెచ్చేసి పెట్టేశారు. మిలిటరీని కూడా మిలిటరీని దించారు. అసలు ఎక్కడ ఎవరు కదలాని వీలు లేదు. రాత్రిపూట కర్ఫ్యూ కాదు, పగలు కూడా కర్ఫ్యూ పెట్టేశారు. పెట్టేసి ఒక అరగంట ఎంతో టైమ్స్ ఇచ్చారనమాట వెళ్ళి మార్కెట్ కూరలు తెచ్చుకోవడానికి ఏం తెచ్చుకోవడానికి కొంచెం అది కూడా అలాంటి స్థితిలో ఉందండి. గురు పూజలు దగ్గరికి వస్తున్నాయి, ఒక గురు పూజలు ఇంకో వారం రోజులు ఉన్నాయనిగా ఒక ఆయన ఉత్తరం రాశారు ఎక్కడి నుంచి, మన ఆటుపక్క నుంచి ఊరు నుంచి. మాస్టర్ గారు అండి మరి కర్ఫ్యూ పెట్టేశారు కదా, గురు పూజలు ఉంటాయా ఉండవా అని ఉత్తరం రాశాడు. అంటే మాస్టర్ సమాధానం రాశారు, గురు పూజలు అనేటువంటిది ఎప్పుడు ఆగవు, ఎందుకంటే గురువుగారు సంబంధించింది కానీ మన వ్యక్తిగతమైనది కాదు. మీకు నమ్మకం ఉంటే గురువుగారి మీద మీరు వెళ్ళారండి, భయం వేస్తే అయిపోండి, మీ ఇష్టం, నిర్ణయం మీది. గురు పూజలు జరుగుతాయి అంటే ఆయన ఉత్తరం రాశారు. గురు పూజలు ఎలా జరుగుతాయండి, కర్ఫ్యూ కదా అని రాశాడు. రాస్తే సమాధానం రాశారు, గురు పూజలు జరుగుతాయి, మీకు ధైర్యం ఉంటే రండి, మాస్టర్ గారి మీద నమ్మకం ఉంటే రండి, లేకపోతే ఇంట్లో ఆగిపోండి. అసలు పరిస్థితి ఏమో చాలా తీవ్రంగా ఉంది, భయానకంగానే ఉంది. దీనిలో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ 73 గురు పూజల్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే మాస్టర్ గారు చూపించినటువంటి ఆ పవర్ అనేటువంటిది అది ఎలా ఉంటుందో ఒక ప్రత్యక్ష నిదర్శనం ఈ గురు పూజలు. అసలు రైళ్లలో వచ్చేటువంటి రైళ్ళు తిరుగుతున్నాయి కానీ విశాఖపట్నంలో అసలు ఎవరు దిగటం లేదు. అంత ఇదిగా ఉంది ఎందుకంటే విశాఖపట్నం మరీ తీవ్రంగా జరిగింది. అన్ని రాష్ట్రం అంతా జరిగింది కానీ చాలా తీవ్రంగా జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటిది అలా ఉంది పరిస్థితి. మరి గురు పూజలు నిర్వహించాలంటే మేము ముందు వెళ్ళి ముందు కొన్ని రోజుల నుంచి మేము అవన్నీ సమకూర్చుకోవాలి, అవన్నీ తిరగాలి. మేము ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేదు, 2000 మంది వస్తున్నప్పుడు ఏర్పాట్లు అక్కడ లోకల్గా చూసుకోవాలి కదా. మరి మేము మాస్టర్ గారిని అడిగాం, మరి ఏంటి పరిస్థితి, మేము మమ్మల్ని ఏం చేయమంటారు, బయటకు వెళ్తే వాళ్ళు షూట్ అట్ సైడ్ అన్నది ఆర్డర్ ఇచ్చారు. ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేశారు
కనిపిస్తే ఫైర్ చేసేయమన్నారు. మరి మేము బయటికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఏం చేయమంటారంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు ఏది అవసరమో నాకు చెప్పండి, అప్పుడు నేను బలాని టైం చెప్తాను, బలాని వాళ్ళు వెళ్ళమని చెప్తాను, నేను చెప్పిన టైంలో నేను చెప్పిన వాళ్ళు వెళ్ళొస్తే ఏం అవదని చెప్పారు. అప్పుడు మేము యువకులం కదా, మేము అప్పుడు మేము యువకులం కదా, మాకు ధైర్యం అదే. మాస్టర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే మాకు అసలు డౌటే లేదు. మమ్మల్ని కొంతమంది లోకల్కి కూడా అడిగారు, మీరు అలా తిరుగుతారు చాలా డేంజరు అని. నిజమే, ఉదాహరణకి విశాఖపట్నం జగదంబ జంక్షన్ మెయిన్ జంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని సామాన్లు తేవాలి, అక్కడికి వెళ్ళాలి. సరిగ్గా నేను నాకు పర్మిషన్ ఇచ్చారు మాస్టర్ గారు, నువ్వు వెళ్ళరా బలాంటి టైంలో ఉన్నారు. నేను స్కూటర్ మీద వెళ్ళాను, వెళ్ళి అక్కడ చేసి అక్కడ కొన్ని పనులు, కొన్ని పర్చేస్ అవి చేయాలి. ఆ పొద్దున రిలాక్సేషన్ ఇచ్చారు కొంచెం, వెళ్ళాను. ఇచ్చేప్పటికి ఈ లోపల ఈ ఆందోళనకారులు మళ్ళీ గొడవ చేశారు. నేను అక్కడ నుంచి అది చేసి జస్ట్ కొద్ది దూరం వెళ్ళానే అక్కడ ఫైరింగ్ జరిగింది. ముగ్గురు నలుగురు చచ్చిపోయారు ఆన్ ది స్పాట్ ఫైరింగ్. మరి వాడు ఫైర్ చేస్తే మరి మిలిటరీ వాళ్ళు కదా, మిలిటరీ వాళ్ళు కదా, వాళ్ళకి ఏం లోకల్గా అయితే ఉండదు కదా. అలాగా ఆయన చెప్పినటువంటి టైంలో వెళ్ళి ఆయన చెప్పినటువంటి పని చేస్తే ఆ పని ఇలా చేసుకుని మేము పక్క రాగానే మేము అక్కడ ఫైరింగ్ జరిగేది. అగ్నిజ్వాలల మధ్య అంటే నిజంగా అగ్నిజ్వాలల మధ్య అసలు అనూహ్యం. తర్వాత అప్పుడు కూరలు కూరగాయలు అవన్నీ కూడా ఈ కర్ఫ్యూ కదా సరిగ్గా వచ్చేవి కావు, అందుకని విజయనగరం వెళ్ళి కొనుక్కొస్తే చేసేవచ్చని చెప్పారు. సరే ఇవన్నీ ఒక లారీ, ఒక ట్రక్ లాంటిది లారీ లాంటిది తీసుకుని దానిలో వెళ్ళి ఇవన్నీ కొనుక్కుని అందులో వేసుకుని రావాలి. కర్ఫ్యూలో అక్కడికి వెళ్ళి రావడం కూడా, అక్కడికి వెళ్ళి రావడం ఎంత డేంజర్, ఇక్కడే కష్టంగా ఉంటే ఇంకో చోటికి వెళ్ళి తేవడం, ఊరికి వెళ్ళి తేవడం. కానీ మా నమ్మకం ఏంటి, గురువుగారు చెప్పారు అంతే, ఆయన చెప్పారంటే మాకేం భయం లేదు. అందుకని ఆయన చెప్పారు బలాన్ వాళ్ళు అందులో వెళ్ళిరండి తీసుకురండి అని చెప్పారు. రామ్ మనోహర్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన అప్పుడు స్టూడెంటు, తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాడు మాకంటే కొంచెం సీనియర్ ఆయన. తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు సోదరులు వాళ్ళని చెప్పారు, మీ ముగ్గురే వెళ్ళండి అని చెప్పారు లారీలో. వాళ్ళు విజయనగరం వెళ్ళారు, అక్కడ మార్కెట్లో బియ్యం సరుకులు అవన్నీ కొని అందులో వేసుకుని వస్తారు. కానీ చాలా చోట్ల దారిలో బ్లాక్ చేస్తారు, ఆందోళనకారులు ఏమో బ్లాక్ చేస్తారు ఓ పక్కన, రెండో పక్కన ఏమో వాళ్ళు ఫైర్ చేస్తారు. అసలు ఎక్కడ అసలు చాలా విచిత్రం. ఆ గురు పూజలు ఏర్పాటు ప్రారంభమైనటువంటి ఆ రోజుల ముందు రోజుల్లో ఓ రోజు మాస్టర్ గారు, ఒరే సడన్గా స్కూటర్ పట్టరాలో మల్కాపురంలో ఒక ఆవిడ చాలా సీరియస్గా ఉంది, మనం ఇమ్మీడియట్గా వెళ్ళి మంది వేసి రావాలి ఆవిడకి, స్కూటర్ పట్టరమ్మన్నారు. సరే మా అప్పుడు మాకు స్కూటర్ లేదు, స్కూటర్ ఒక మనం ఇచ్చే పట్టుకోమన్నారు, పట్టుకొచ్చి మాస్టర్ గారిని ఎక్కించుకున్నాను నేను కథ. అప్పుడు హైవే ఏం లేవు, ఎక్కించుకొని మేము వెళుతుంటే ఆ గాజువాక సింధియాకు వెళ్ళాలి, సింధియా ఏరియాలో అక్కడ అలా దూరం నుంచి చూసాం బ్లాక్ చేస్తుంది, అందరూ అడ్డంగా నుంచున్నారు అయ్యే ఆందోళనకారులు. వీళ్ళేం చేస్తారు, ఎవరైనా వస్తే దింపేసి మీరు వెళ్ళిపోండి మర్యాద కానీ వినపోతే కొడతారు, అదో బుద్ధి కాదు. వీళ్ళేమో వీళ్ళు రావకొడతారు, వాళ్ళేమో ఫైర్ చేస్తారు ఎక్కడ. సరే వెనకాల మాస్టర్ గారు కూర్చున్నారు, పోనివన్నారు. అవన్నీ అడిగాను, మరి వాళ్ళు అడ్డంగా ఉంచారా ఏం చేయమంటే, అసలు బ్రేక్ కూడా వేయకపోని అన్నారు. సరే ఆయన చెప్పారు మనకేమి, ఫుల్ స్పీడ్లో నేనే డ్రైవింగ్, ఫుల్ స్పీడ్లో ఆగు నడుస్తున్నారు వాళ్ళు. అంటే దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆగుతాడేమనుకున్నారు, దగ్గరికి వెళ్ళాక వాళ్ళు తప్పుకున్నారు, వెళ్ళిపోయాం ఆ స్పీడ్కి, భయపడిపోయి వాళ్ళ పక్క తప్పుకున్నారు, మేము ముందుకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్ని చూసి ఆవిడ సీరియస్గా ఉంది, ఇంకా చాలా డేంజరస్ కండిషన్. మేష్ గారు చూశారు, మంద వేశారు, ఒక పది నిమిషాలు కూర్చున్నారు. ఇంకా ఆవిడ మళ్ళీ కోలుకుంది, ఈ పదరా మనం వెళ్ళాలి, గురు పూజలు పనులు ఉన్నాయి వెళ్ళాలన్నారు. మళ్ళీ మేము బయలుదేరి వస్తుంటే ఈసారి తిరిగి వచ్చేప్పుడు మమ్మల్ని అంత దూరంలో చూసి వాళ్ళు ముందే తప్పుకుని మా దారి ఇచ్చారు. నాకు ధైర్యం ఏమిటి, మేష్ గారు వెనకాల కూర్చున్నారు, ఆయన బొమ్మన్నారు, మనకేం భయం, డైరెక్షన్ ఆయన చూసుకుంటున్నారు, ఫుల్ స్పీడ్ వెళ్ళిపోయారు.
ఈసారి వాళ్ళే ముందే చెప్పు తప్పుకున్నారు వాళ్ళు. అంటే అట్లాగనమాట ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకి ప్రొటెక్షన్ అలా ఉంటుంది, భయం ఉండదు. రాత్రిపూట మరీ డేంజరు, రాత్రి అంతా కర్ఫ్యూ, పగలే అలా ఉందంటే రాత్రి కర్ఫ్యూ, రాత్రి మిలిటరీ ట్రక్స్ ఇలా తిరుగుతూనే ఉంటాయి, మనం కనిపించామంటే షూట్ చేస్తారు. కానీ రాత్రి ఏదో కొన్ని పని తేవాల్సి వచ్చింది, వెళ్ళి తేవాలి. అప్పుడు ఆయనతో చెప్పాం, చెప్తే మమ్మల్ని ఎవరు వెళ్ళాలో చెప్పారు స్పెసిఫిక్గా, మీరు బలానవాడు వెళ్ళండి, ఇంకెవరు వెళ్ళకండి. నేను నన్ను వైపు పంపించారు, నేను వెళుతుంటే సరిగ్గా మిలిటరీ ట్రక్ ఎదురుకుండా వచ్చింది. వాళ్ళ లైట్లో మనం శుభ్రం కనిపిస్తాం, మామూలుగా పిలిచి పారేస్తారు, పిలిచి పారేస్తారు. కానీ ఆ ట్రక్ పక్క నుంచి వెళ్ళింది, నేను అటా వెళ్ళాను. మరి వాళ్ళు, మరి వాళ్ళకి నేను కనిపించానో లేదో ఆయన చేసిన మాయేమిటో తెలియదు, కానీ పక్క నుంచి మిలిటరీ ట్రక్ వెళ్ళిన గన్స్తో రెడీగా ఉన్నారు వాళ్ళు. మేము ఆ పక్క నుంచి వెళ్ళాను, ఆ పని చూసుకున్నాను, మళ్ళీ ఆయన చెప్పిన టైంలో వచ్చేసాను, లోపలికి సేఫ్గా వచ్చేసాను. అసలు అసలు ఇప్పటికి కూడా ఆశ్చర్యమే నాకు, ఎట్లా అంటే ఆయన పవర్ ఏమిటి. అలాగే ఆ ఊళ్ళో ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ గుంటూరు వైపు నుంచి అక్కడి నుంచి ట్రైన్స్లో వచ్చారు. అసలు విశాఖపట్నంలో అసలు ఆటోలు కానీ సిటీ బస్సులు కానీ ఏవి లేవు. అసలు స్టేషన్ అంతా మిలిటరీ వాళ్ళే ఉన్నారు, ఈ పోలీస్ మిలిటరీ పోలీసు వాళ్ళదే. రైళ్ళలోంచి ఎవరు దిగటం లేదు. ఈ 10వ తారీఖున గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ అందరూ దిగిపోయారు, ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళందరూ. ఈ కొంతమంది దిగారు వాళ్ళందరూ ఊరగాయలు తీసుకొచ్చారు, గురిపోయేల కోసం దిగారు. వీళ్ళు చూస్తున్నారు ఎవడరా వెళ్ళి పిచ్చివాళ్ళ వీళ్ళు, విశాఖపట్నం దిగుతున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళాలని ట్రాన్స్పోర్ట్ లేదు, వీళ్ళు దిగుతున్నారండి. వెళ్ళి వాళ్ళు అడిగారు ఎందుకు దిగారు మీరు అందరూ అంటే, మా గురువుగారు ఏంటి గురు పూజలండి, మీకేం మతిందే లేదా, ఇక్కడ ఫైర్ చేసేస్తున్నారు, ఫైరింగ్ జరుగుతుంటే ఎందుకు దిగారు, మాకు ఏం తెలియదు, గురువుగారు రమ్మన్నారు వచ్చేసామన్నారు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళని వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ. ఇంక వాళ్ళు ఏం చేశారంటే సరే లాభం లేదు, మనం వాళ్ళకి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నారంటే విజయనగరం రాజుగారు బంగాళాకి వెళ్ళాలన్నారు. సరే వాళ్ళందరూ వీళ్ళ సామాన్లని వెళ్ళని వాళ్ళ ట్రక్లో ఎక్కించి మిలిటరీ ట్రక్లో వాళ్ళని తీసుకొచ్చి గురుపు వెళ్ళారు దీపి, మీరు లోపలికి వెళ్ళిపోండి, బయటికి రాకుండా పండిపోండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా మిలిటరీ వాళ్ళే చేశారు, వాళ్ళ సామాన్లు కూడా వాళ్ళు మోశారు. అసలు ఎవరన్నా అసలు సాధ్యమా అది? గురువుగారు చేసిన లీలా మామూలుది కాదు, మామూలు విషయం కాదు. ఎవరు ఫైర్ చేస్తున్నారో వాళ్ళే పట్టుకొచ్చి మోసి, వాళ్ళ తుపాకులు ఉన్నాయి కానీ వాళ్ళే వీళ్ళ సామాన్లన్నీ మోసి వీళ్ళందరినీ ట్రక్కించి తీసుకొచ్చి లోపల దింపి మీరు బయటికి రాకండి జాగ్రత్త అని దింపి వెళ్ళిపోయారు. అలా ప్రతి ట్రైన్ అని దిగుతున్నారు, ఒక ట్రైన్ కాదు నాకు ట్రైన్స్లో, ప్రతి ట్రైన్లో దిగడం, వాళ్ళని దింపడం, వెళ్ళడం ఇదే పని. 10వ తారీఖు అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే అలా చేశారండి. అసలు ఈ ఆంధ్ర ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందంటే అది మార్కెట్ అంతా బంద్, తర్వాత కరెంట్ సప్లై లేదు. మరి ఈ కరెంట్ సప్లై లేకపోతే అక్కడికి నీళ్లు, మన తాగడానికి నీళ్లు కావాలి, ఈ నీళ్లు కావాలి, మరి వంట వండడానికి కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కూడా కావాలి కదా. అక్కడ ఏం జరిగిందంటే ఆ విజయనగర మహారాజు బంగ్లాలో ఒక స్టేజ్లో కొంత బంగ్లా కొంత ఏరియా అంతా ఉంది. అక్కడి నుంచి ఒక స్టెప్ కిందకి ఉన్నటువంటి దాంట్లో అక్కడ కిందకు నెయ్యి ఉంది. ఆ కిందకు ఉన్నటువంటి నెయ్యిలోంచి తోడాలంటే మోటార్ ఏం లేదు, కరెంట్ లేనప్పుడు కరెంట్ లేదు మోటార్ లేదు, లేదు. ఇంకప్పుడు ఏం చేయాలి అంటే మాస్టర్ గారు అని చెప్పారంటే అది తోడేంటారు నీళ్ళు అన్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే చేసేయడమే. అందుకని మేము ఏం చేసామంటే వరుస నుంచుని నేను కోతను మేము లోపల నీళ్లు తోడి కింద ఆ పాత్రలు నింపేయడం, ఈ నుంచిన వాళ్ళు ఆ పాత్రలను ఒకళ్ళ పైదాకా తీసేయడం, అవి తీసుకెళ్ళి అక్కడ డ్రమ్ములను వాటిలను పోయడం అలా చేయడం, అలా మొత్తం డ్రమ్ములు నింపేశాం. ఇన్ని వందల మందికి కావాల్సిన నీళ్లు తోడారు, మీరు ఇంకొక ఇద్దరు వా. ఎందుకంటే ఆ పని ఆయన ఏం చేయమన్నారంటే చేసేయడం అంతే, అంత లోతున్న బావిలోని అది అయ్యా అది మనం చేయగలమా లేదా మన సంబంధం లేదు. మాస్టర్ గారు ఆయన గురువుగారు చెప్పారంటే మనం చేసేయడమే, అది చేయగలిగేటువంటి శక్తి ఆయన ఇస్తారంటుంది మా నమ్మకం. అందుకని అలాగా అది గిలక బావి, దాంట్లో మొత్తం తోడడం అందులో పోయడం, తోడడం పోయడం వాళ్ళ అవన్నీ పైదాకా ట్రాన్స్పోర్ట్ చేయడం, అంచెలంచెలుగా ట్రాన్స్పోర్ట్ చేయడం, అని పైన నింపడం, ఆ ట్యాంకులన్నీ నింపడం దీంతో నీళ్లతో. అలాగా
ఆ పర్వతాలకు నీళ్ళు తోడుతోనే మొత్తం చాలా జరిగింది. మొత్తానికి మిడక్లస్గా పర్వతాలకు అది ఎక్కడ కరెంట్ లేదు. పర్వతాలకు రాత్రి సాయంత్రం అయ్యేప్పటికీ ఈ ఈ బంగ్లా కరెంట్ వచ్చేసింది. గురు పూజ వేదిక దగ్గర మాత్రం ఉంది. గురు పూజ ఏరియాలో కరెంటు ఇలా మరి ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు తెలియదు, వచ్చేసింది అంతే. అందుకనే ఏమిటంటే అది అది అసలు మాస్టర్ గారు ఏం చెప్పారంటే నిండు మనస్సుతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక మంచి పని మొదలెట్టినట్టయితే అది జరగకపోవడం ఉండదు అన్నారు. దానికి నిదర్శనమే గురు పూజ, నిదర్శనమే గురు పూజలు అన్నారు. అందుకని మాస్టర్ గారు అలాంటి దాంట్లో కూడా గురు పూజలు ఎలా జరుగుతాయనేటువంటి దాన్ని ప్రూవ్ చేసి చూపించారన్నమాట అక్కడ ఆ దీన్ని. అందుకని అన్నీ అవి మరి కరెంటు లేదు, కరెంటు వస్తుందే రాదా, లేకపోతే నీళ్ళు నీళ్ళు వస్తాయా, అసలు ఆందోళన పడక్కర్లేదు, అన్నీ అలాగే జరుగుతాయి అన్నారు. అలాగే జరిగాయి అంటే మన ఏమీ ఎఫెక్ట్ లేదనమాట. అలా జరిగాయండి అవన్నీ కూడాను. అంటే సాయంత్రం కరెంట్ సప్లై వచ్చింది, మరునాడు నుంచి లారీ ట్యాంకర్స్లో నీళ్లు కూడా తీసుకొని సప్లై చేయడం కూడా రెస్టోర్ అయిపోయింది. అంటే కర్ఫ్యూ అది ఉంది కానీ పర్మిషన్ అంటే లోపలికి వచ్చి అంతా కూడా జరిగింది. ఆ స్టేషన్ నుంచి 10వ తారీఖు 11వ తారీఖు కూడా పొద్దున్న కొంతమంది వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ మిలిటరీ ట్రక్కులు తీసుకురావడం దింపడం జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది మరీ విడ్డూరం కదా. అసలు వాళ్ళే అసలు కర్ఫ్యూ అంటే ఎందుకు వచ్చారని వాళ్ళందరినీ కూడా మళ్ళీ రైలుకి పంపించేయచ్చు వాళ్ళు. ఎవడరా మిమ్మల్ని దిగమంది ఇక్కడని, అదేం లేకుండా వాళ్ళందరూ వాళ్ళే సామాన్లు మోసి వాళ్ళ ట్రక్లో తీసుకొని దింపి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. అంటే మరి అది మాస్టర్ గారి గురుగారి పవర్ ఎలాంటిదో మామూలు విషయం ఏంటది. వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళు చెప్పారు మా పక్క నుంచే మిలిటరీ వాళ్ళ యొక్క వ్యాన్స్ వెళ్ళాయండి మమ్మల్ని, మా లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు లోకల్గా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది స్కూటర్ మీద వచ్చినటువంటి వాళ్ళని చెప్పారు మా పక్క నుంచి మిలిటరీ వెళ్ళింది కానీ మమ్మల్ని ఏం అనలేదండి అన్నారు. మామూలుగా బయటకు వెళ్తే తాట తీస్తారు, మరి వీళ్ళు గురుగారి పని మీద వెళ్ళొచ్చారు కాబట్టి వీళ్ళని ఏం అనలేదు. అలా లోకల్ వాళ్ళు కూడా రాగలిగారు లోకల్ వాళ్ళు కూడా అదే అసలు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి దింపి బయటికి రాకుండా జాగ్రత్తలు చెప్పి వెళ్ళారంటే మరి ఎలా తమాషా అయినటువంటిది కదా. అందుకని చాలా దివ్యంగా జరిగాయి గురు పూజలు. అసలు గురు పూజలు జరుగుతాయా జరగవా అనేటువంటి సందేహం ఉన్నటువంటిది ఇప్పుడు ఎప్పుడు కంటే ఇంకా దివ్యంగా జరిగాయి. కాదు అందరూ ఫుల్ అటెండెన్స్ అదొకటి, ఎందుకంటే బయటికి వెళ్ళాలని లేదుగా, పూర్తిగా అక్కడే ఉంటారు కదా. ఎంత తమాషా తెలిసినా గురు పూజలు మొదలవడానికి వారం రోజుల నుంచి కర్ఫ్యూ పెట్టారా. 13వ తారీఖు రాత్రి గురు పూజలు 14వ తారీఖు కర్ఫ్యూ తీశారు, ఇబ్బంది లేదు. అది మాస్టర్ గారు ఏం చెప్పారంటే చూసారా, మాస్టర్ గారు ఏం చెప్పారంటే సివి గారు మాస్టర్ గారు మనకి మీరు గురు పూజలకు వచ్చినప్పుడు గురు పూజలకు వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండకుండా ఖాళీ టైంలో బీచ్ దగ్గరికి వెళ్ళొద్దామని ఒకసారి అదే అక్కడికి వెళ్దామని మీలో కొంతమంది అటు ఇటు డిస్ట్రాక్షను, ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని ఎక్కడికి వెళ్ళనీయకుండా 3 రోజులు గురు పూజలు ప్రాంగణంలో కలనీయకుండా చేశారు మాస్టర్ అని చెప్పారు. కర్ఫ్యూ పెట్టారు, అందుకని కర్ఫ్యూ పెట్టింది వాళ్ళు కాదు మాస్టర్ పెట్టారు, గురుగారు పెట్టారు కర్ఫ్యూ. ఎందుకంటే మీరందరూ చిత్తత్యాంచల్యం ఎక్కువై ఆ ప్రేయర్ టైం అయిందో తల వెళ్ళొద్దామని లేకపోతే ఒకసారి వెళ్ళి పరిచయకి వెళ్ళొద్దామని పిచ్చి పిచ్చి పని చేస్తారు. మీరు వచ్చింది ఎందుకు గురు పూజలకి, పూర్తిగా గురు సాన్నిధ్యంలో సాన్నిధ్యంలోకి. అందుకని ఎవరిని కదలకుండా ఉండడం కోసం బయటకు వెళ్ళాలని వీలు లేకుండా పెట్టారని చెప్పారు అన్నమాట ఆ గురు పూజల్లో. అలా 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 జరిగింది ఆ గురు పూజల్లోను. తర్వాత ఏంటంటే అందరూ కూడా చాలా మంచి రంగులు ఆ లోపలంతా మంచి అలంకారం దీపాలు అన్నీ యథాప్రకారం జరిగాయి. మామూలు కర్ఫ్యూలో అవన్నీ చేయడం వీల్లేదు, కర్ఫ్యూలో అసలు మా ఏమీ చేయకూడదు కదా. అన్నీ జరిగాయి. కరెంట్ ఉండదన్నారు ముందు, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, వాటర్ ఉండదన్నారు, వాటర్ వచ్చింది, పాలు వచ్చినాయి, పాలు అవి కూడా రావడం అవి వచ్చాయి. ఇంకా ఏవి దేనికి అసలు లోటు, అందరికీ దేనికి లోటు లేకుండా అంతా పర్ఫెక్ట్గా జరిగి ఎంత దివ్యంగా జరిగిందంటే అగ్నిజ్వాలలో గురు పూజలు అంటే నిజమే. బయటంతా అలా ఉంది, మా లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది కదా. పక్క షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇదిగా ఉన్నప్పుడు అలా ఉంది, బయటంతా అలా ఉంది, లోపల ప్రశాంతంగా. అసలు మాకు బయట ప్రపంచం సంబంధం లేని లోపల అందరూ వంటలు తిరిగాయి, భోజనాలు తిరిగాయి, అన్నీ ఇదే ప్రకారం జరిగాయి.
అది 73వ సంవత్సరం జరిగినటువంటి గురు పూజలు ఎప్పటికీ మరపురానటువంటి గురు పూజలు, కర్ఫ్యూ గురు పూజలు అన్నమాట.